మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ మరోసారి ప్రశ్నించనుందా, ఈసారి ఏకంగా ఢిల్లీకే పిలిపించనుందా అనే అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం దర్యాప్తు సంస్థల అడుగులన్నీ ఈ దిశగానే పడుతున్నాయని తెలుస్తున్నాయి. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సిబిఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు అనే అపవాదు తమపై పడకుండా ఉండడానికి ఒకరి తర్వాత మరొకరిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేసింది. ముందుగా కీలక వ్యక్తులను కాకుండా వారి చుట్టూ ఉన్న వారిని అరెస్టు చేస్తోంది. వారికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులను న్యాయస్థానాలకు అందించింది. వాటిలోనూ నిందితులతో కలిసి కవిత మద్యం దందా చేశారని పేర్కొంటోంది. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన అభిషేక్ బోయిన్పల్లి, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులను సిబిఐ అరెస్టు చేసింది. వీరిలో అభిషేక్ బోయిన్పల్లి గతంలో కవితకు పిఏగా వ్యవహరించారని, ఆమె వ్యవహారాలు చూసేవారనే ప్రచారం జరిగింది. ఈ కారణంతోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు 160 సిఆర్పిసి కింద డిసెంబర్లో సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బంజారా హిల్స్లోని ఆమె నివాసంలోనే 7 గంటలకు పైగా విచారించింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పినా ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ప్రస్తుతం సిబిఐ దూకుడు పెంచింది. అరవిందో శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించి అరెస్టు చేసింది. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సిబిఐ అధికారులు ఢిల్లీకి విచారణకు పిలిచిన తర్వాత అరెస్టు చేశారు. తాజాగా ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని శుక్రవారం ఈడీ అరెస్టు చేసింది. మద్యం వ్యాపారంలో ఉన్న తమకు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని ఎంపీ మాగుంట ప్రకటించిన పక్క ఆధారాలతో ఆయన కుమారుడిని ఈడీ అరెస్టు చేసింది. రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించిన ఈడీ అందులో కవిత పేరును ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే కవిత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో కవితకు త్వరలోనే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి.